స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో అతను నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు. ఆ ధోరణి మంచిది కాదు అన్నటువంటిది మొట్టమొదటి నుంచి కూడా తెలుపుతా ఉన్నాం. మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ. అప్పుడు ఎందుకు నిలిపారు? కరోనా ఉందని నిలిపారు. ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి, తను రిటైర్ అవుతున్నాను, ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి